Hi hello this is Saila welcome back to our channel తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫుల్ ఫైర్ అయ్యారు పటాంచెరు శివార్లోని చినకంజర్ల తోటలో కోడి పందాలు నిర్వహించే చోట నుండి చింతమనేని పరారైనట్లు డీఎస్పీ చెప్పారు చినకంజర్ల తోటలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం తాము దాడులు చేసినట్లు చెప్పారు ఆ సమయంలో అక్కడ డెబ్బై మంది ఉన్నారని తమ దాడుల విషయం తెలియగానే చాలా మంది పారిపోయినట్లు చెప్పారు అలా పారిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ఉన్నట్లు ప్రకటించారు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు ఉన్నట్లు కూడా ప్రకటించారు ఇదే విషయమై చింతమనేని ఫేస్బుక్ పోస్టులో స్పందించారు చినకంజర్లలో కోళ్ల పందాలకు తనకు అసలు సంబంధమే లేదన్నారు తాను లేకపోయినా ఉన్నట్లు పారిపోయినట్లు ప్రకటించాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని ఫైర్ అయిపోయారు కోడి పందాల దగ్గర లేని వ్యక్తిని ఉన్నట్లు చూపడం ఏమి రాజకీయమంటూ నిలదీశారు రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి కానీ రాక్షస రాజకీయం ఏమిటంటూ మండిపడ్డారు నీచమైన ప్రచారంతోనే కుప్పకూలే పేక మేడలు కట్టి అధికారంలోకి వచ్చారంటూ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఇక్కడే రెండు మూడు అనుమానాలు వస్తున్నాయి మొదటిది చింతమనేని నిజంగానే అక్కడ లేకపోతే మాజీ ఎమ్మెల్యే పారిపోయాడని పోలీసులు ఎందుకు చెప్పారు చింతమనేని అక్కడ ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే ఆ వ్యవహారంలో కేసీఆర్ జగన్ పాత్ర ఏముంది చింతమనేని వాళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసినట్లు తాను నిజంగానే కోళ్ల పందాలు జరిగే చోట లేకపోతే ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సింది పోయి కేసీఆర్ జగన్ను టార్గెట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని తెలియదు తాను అక్కడ లేనని చెప్పుకునేందుకు ఫేస్బుక్లోని ఎందుకు స్పందించారు నేరుగా పోలీసుల దగ్గరికే వెళ్ళి తేల్చుకోవచ్చు కదా మధ్యలో ఏం సంబంధం లేని వీళ్ళిద్దరినీ శాపనార్థాలు పెడితే ఏం ఉపయోగం ఉండదని తెలియదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్